చంద్రబాబుకు ఆ అదృష్టం ముఖం చాటేసిందా చంద్రబాబు మూడవసారి విపక్ష నేతగా రోజును జరుపుకున్నారు గతసారి కంటే నైరేస్యం నిండా అలుముకున్న వేళ ఈసారి చంద్రబాబు పుట్టినరోజు సాదాగా జరిగింది ఒకవైపు కరోనా కూడా విలయతాణవం చేస్తోంది నిజానికి గత ఏడాది కూడా కరోనా ఫస్ట్ వేవ్ ఉన్న వేళ చంద్రబాబు బర్త్డే జరిగింది అయితే నాడు లోకల్ బాడీ ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి వాటిలో గెలిచి సత్తా చాటవచ్చు అని చంద్రబాబు నాయుడు భావించారు దాంతో అంతా ఆశావహంగా వాతావరణం ఉంది గిర్రున ఏడాది తిరగకుండానే ఇంతలో అంతా జరిగిపోయినట్లయింది చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని పూర్తిగా పరికించిన వారు అనే మాట ఒక్కటే ఆయన తెలివైన రాజకీయ నాయకుడు అని దానికి మించి అదృష్టవంతుడని అది నిజమే అనిపిస్తుంది నాడు అంజయ్య మంత్రివర్గంలో ఏకంగా డెబ్భై ఎనిమిది మంది దాకా మంత్రులయ్యారు అప్పుడు మంత్రి పదవుల భర్తీకి సీలింగ్ అంటూ ఏమీ లేదు ఎంతమందినైనా చేసేయవచ్చు అలా శాఖలు కూడా లేనివారు సచివాలయంలో కుర్చీలు కూడా లేనివారు చాలామంది మంత్రులుగా చలామణి అయ్యారు వారిలో చంద్రబాబు ఒకరు అయితే ఆయనకు మంచి శాఖ దొరికింది అదే సినిమాటోగ్రఫీ శాఖ ఆయన అదృష్టం రింగు తొడుక్కుని పుట్టాడు కాబట్టే అలా మంత్రి అయ్యారు అని చెబుతారు సీనియర్లకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తే అవమానంగా భావిస్తారు కానీ చంద్రబాబు లాంటి రాజకీయ తెలివిడి కలిగిన వారికి ఆ శాఖ ఇస్తే దానిని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు నాటి అగ్రనటుడు ఎన్టీఆర్తో డైరెక్ట్గా రిలేషన్స్ పెట్టుకుని ఏకంగా ఆయనింటికే అల్లుడైన మేధావి చంద్రబాబు ఆ విధంగా చూస్తే చంద్రబాబుని అదృష్ట జాతకుడని అనకుండా ఎవరైనా ఉండగలరా ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అన్న వేళ సొంత మామ ఎన్టీఆర్ఏ అధికారంలోకి వచ్చాడు దాంతో అల్లుడు హోదాలో చంద్రబాబు సునాయాసంగా కొత్త పార్టీలో ప్రవేశించి టిడిపి మీద మొత్తం పేటెంట్ హక్కులు లాగేసుకున్నారు ఇక చంద్రబాబుకు స్వయం ప్రకాశం లేదని ప్రత్యర్థులు అంటారు అది లేకపోతేనేమి ఎదుటివారి వెలుగులను తన వైపు మళ్లించుకుని అధికారాన్ని అందుకోవడంలో ఆయన దిట్ట అందుకే నాడు కాదన్న వాజ్పేయితోనే చేతులు కలిపి ఎన్డీఏ కన్వీనర్గా ఒక వెలుగు వెలిగారు వాజ్పేయి సానుభూతితో ఏపీలో రెండవమారు అధికారంలోకి వచ్చారు ఇక ఏపీకి వస్తే అరెస్ట్ చేస్తాను అని తాను కట్టడి చేసిన మోదీతోనే జోడీ కట్టి రెండు వేల పద్నాలుగులో విడిపోయిన ఏపీకి ఫస్ట్ సీఎం అయ్యారు ఇప్పుడు కూడా తలుపులు మూసుకుపోలేదు అన్నది చంద్రబాబు విశ్వాసం రాజకీయాల్లో మడిగట్టుకోవడాలు ఎంతటి వారికైనా కుదిరేది కాదు అందువల్ల రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ పవన్ తన దగ్గరకు వచ్చేలా పావులు జాగ్రత్తగా కదుపుతున్నారు ఇక వైసీపీ జగన్ బలాన్ని కూడా తగ్గించేలా పథకాలు వేస్తున్నారు అయితే చంద్రబాబు బుర్రా ఎన్ని తెలిపితేటలు ఉన్నా కూడా రాజకీయంగా ఆయన్ని ఇంతటి స్థాయికి తెచ్చిన అదృష్టం మరోసారి కలిసి వస్తేనే ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యేది మరి చంద్రబాబుకు ఈసారి కూడా లక్ కలిసి వస్తే అదృష్ట జాతకుడు అన్న టైటిల్ ఆయనకే శాశ్వతంగా రాసివేయవచ్చు